హాయ్, ఏం చేస్తున్నారండి? బాగున్నారా? లోహి లీల టీవీ ఛానల్కి స్వాగతం అండి. అలాగే మీ అందరికీ నమస్కారం అండి. ఏం లేదండి, మొన్న వీడియో చేస్తారని చెప్పాను కదండి, మామిడి పూతతోటి ఉగాది పచ్చడి, అది కుదరలేదండి. రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తాను. సరే, ఈరోజు ఏం వీడియో చేస్తున్నానంటే, ఇప్పుడు నిన్న వార్తలు చదువుతున్నానండి, 2 రోజుల నుంచి వింటున్నాను టీవీలో. జగన్ గారు మామూలుగా వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తాను, నెలలో 3 సార్లు ఏమో ఇస్తాను, ఒక 10 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు అని చెప్పి ఇస్తానని చెప్పారు. అలాగే ఇంటింటికి 1000 రూపాయలు ఇస్తామని కూడా చెప్తున్నారు కదండి వైట్ కార్డు ఉన్న వాళ్ళకి. ఆ వార్త చదివానండి. చదివిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఇప్పుడు ఇంటింటికి డబ్బులు ఇస్తాను లేకపోతే ఇట్లాగా 3 సార్లు రేషన్ ఇస్తాను అంటున్నారు కదండి, అసలు దాంట్లో ఎంతమంది ఎలిజిబిలిటీ అయ్యారో కూడా అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఎక్కువ శాతం కార్డులు ఉన్నోళ్ళు, సగానికి సగం మంది పైగా జాబ్స్ ఉన్నోళ్ళు కానీ లేకపోతే సొంత ఇల్లు ఉన్నోళ్ళు కానీ లేదంటే బాగా ఉన్నోళ్ళే ఉన్నారండి. ఇప్పుడు అసలు నిజంగా లేని వాళ్ళకి అందరికీ సక్రమంగా అందుతున్నాయో లేదో అయితే తెలియదండి. ఇప్పుడు రోజు కూడా పని చేసుకుంటేనే తిండి అనేవాళ్ళు కొందరు ఉంటారండి. అంటే వాళ్ళు వెళ్ళి కష్టపడి ఒక 300, 400 లేదంటే 200 ఎంతైనా కానీ రోజువారి ఖర్చులు తెచ్చుకొని వాడుకునే వాళ్ళు ఉంటారండి. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఎక్కువ నిలవ ఉండవండి. అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు ఇట్లా జాబ్ చేసే వాళ్ళకి ఇచ్చినా కానీ ఏం ఉపయోగం ఉండదండి. ఇప్పుడు ఐటీ జాబ్స్ లేకపోతే జాబ్స్ ఉన్న వాళ్ళకో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారండి చాలామందికి. వాళ్ళకి ఇంట్లోనే చేపిస్తున్నారండి. మళ్ళీ నెలకి అయ్యేసరికల్లా శుభ్రంగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయండి. ఇంకా అలాంటప్పుడు ఇబ్బంది ఏం లేదు కదండి. కాకపోతే ఒకసారి ఆలోచిస్తారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు ఎట్లాగూ జగన్ గారు, సీఎం జగన్ గారు వాలంటీర్స్ని పెట్టారు కదండి. ఇప్పుడు ఇంటింటికి అంటే 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు కదండి. ఇప్పుడు అట్లా ఫ్రీగా వచ్చి తీసుకెళ్ళమనే బదులు వాలంటీర్స్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అంటే ఇంటింటికి వెళ్ళేసి అసలు వివరాలు అడిగి తెలుసుకోవాలండి. అంటే ఉండేవాళ్ళ వాళ్ళది సొంత ఇల్లు అవునా కదా, లేకపోతే రెంట్కుంటున్నారా, లేకపోతే అసలు జాబ్ ఏం చేస్తున్నారు, జాబ్ చెయ్యట్లేదా, ఇంట్లోనే ఉంటున్నారా. ఇప్పుడు జాబ్ చేసి డబ్బులు వచ్చిన వాళ్ళకి అనుకోండి, రేషన్ కార్డ్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి పేదవాడికి ఇవ్వచ్చు కదండి. నిన్న ఒక వార్త చదివానండి, ఎన్టీవీలోనో ఏమో, అసలు వాళ్ళకైతే ఒక అమ్మాయి గర్భిణీతో ఉంది, ఒక ఆమె వచ్చేసి వాళ్ళకి రోజువారి కూలి పనులకు వెళ్తారండి. ఇప్పుడు అన్నీ కట్ అయినాయి, ఇంట్లోనే ఉండాలన్నారు. వాళ్ళు రోడ్డు మీద గుడిసెలు వేసుకొని ఉన్నారండి. అసలు వాళ్ళకైతే తినడానికి కూడా తినలేక ఒక పూట తిని ఉన్నారండి. వాళ్ళని ఎవరినో చూసి ఇట్లాగే ఎన్టీవీ వాళ్ళు కవర్ చేస్తే ఎవరో కనుక ఇప్పుడు ఉంటారు కదండి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో హెల్ప్ చేశారండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు సీఎం గారు కాకుండా వార్డ్ మెంబర్స్ అలా ఉంటారు కదండి, అలా చేసినట్టుగా చదివానండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి లోకంలో. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి లేకపోతే కొద్దిగా ఇబ్బంది కొద్దిగా ఉన్న వాళ్ళకి, బాగా ఎగువ హై లెవెల్లో ఉన్న వాళ్ళకి అసలు ఇబ్బంది ఉండదండి. అంటే కోట్లు దాచిపెట్టుకొని ఇప్పుడు బ్యాంకులు వేసుకున్నాయి, వడ్డీ డబ్బులు రావడం లేకపోతే ఇంట్లో డబ్బులు ఉండటం అట్లా జరుగుతుందండి. వాళ్ళే ఒకరికి సాయం చేస్తున్నారండి. ఇప్పుడు సినిమా స్టార్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇప్పుడు విప్రో సంస్థ వాళ్ళు కానీ ఎవరైనా సరే అట్లా సాయం చేస్తున్నారండి. అలా కాకుండా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉంటారు కదండి, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి కూడా ఇంచుమించు ఒక 2 నెలలు 3 నెలలు అంటే ఇబ్బంది ఉండదండి. ఓ సంవత్సరాల తరబడి అంటే నేను చెప్పలేను కానండి, ఒక 2-3 నెలలు అంటే ఇబ్బంది ఉండదు అండి. అందుకని చెప్పి ఏదైనా సరే ఫ్రీగా ఇచ్చేయి, చూసి ఇవ్వాలండి. లేదు అంటే తీసుకునే వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవాలండి. ఇప్పుడు ఎందుకంటే మామూలప్పుడు వేరండి, ఇప్పుడు మామూలప్పుడు తీసుకున్నా ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు ఏంటంటే పనులు లేక రోడ్ల మీద పడిన వాళ్ళు ఉన్నారు, అట్లాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తేనే కదండి. ఇప్పుడు అట్లాగేంటంటే ఒకళ్ళ గురించి ఒకరికి ఆలోచించకుండా ఉన్నంత వరకే మనకి పరిస్థితి వస్తుందండి. అందుకని చెప్పి ఏం చేస్తారంటే, ఇప్పుడు స్వచ్ఛందంగా ఇప్పుడు వైట్ కార్డ్ ఉన్నవాళ్ళు ఒకవేళ నిజంగా స్తోమత ఉండి అంతా కొద్దిగా పర్వాలేదు 3 నెలలకు అనుకున్న వాళ్ళు, అవి ఎవరైనా పేదవాళ్ళకి చూసి దానం వాళ్ళకి ఇచ్చేయండి. ఇప్పుడు నాకున్నంతలో నేనేం సాయం చేయాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మాకు ఇది సొంతిల్లండి, సొంతిల్లు కాబట్టి మాకు అద్దె కట్ట అవసరం లేదు. కానీ దీనిపైన లోన్ ఉందండి, 8000 మేము యాక్సిస్ బ్యాంక్లో వెయ్యాలండి. అది ఎట్లా ఒకట్లు అడ్జస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే మేము మామూలుగా లారీ అమ్మేసామండి, ఆ అమౌంట్ మనీ ఏదో ఉన్నాయండి. ఇంకేం చేస్తామండి, ఇబ్బంది వచ్చింది కదా, ఇంకా దాంట్లో తినటమే, ఇంకా చేసేది ఏం లేదు. ఎందుకంటే ఈ 2 నెలలు కూడా నేను అసలు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండమంటున్నానండి. కానీ ఏంటంటే అమ్మేసిన అతనికి ఎప్పుడన్నా ఇబ్బంది అనిపిస్తే మాత్రం గబుక్కుని వెళ్తున్నారండి. అంటే ఇప్పుడు
వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు కదండి, అందుకని చెప్పి మధ్య మధ్యలో వెళ్తున్నారు. ఎంత చెప్పినా కూడా ఏంటంటే అవతల వాళ్ళకి మనము అదే ఇది చేయకూడదు, మన వల్ల వాళ్ళు నష్టపోతారని చెప్పి. అది మామూలుగా వాటర్ ట్యాంకే కదండి, అంటే వాటర్కి సంబంధించింది కాబట్టి తిరుగుతానే ఉంది. మామూలు లారీలన్నీ ఆపేశారండి, అందుకని చెప్పి అసలు వారం రోజులు సెలవులోనే ఉన్నారు. మొన్న కావాలని ఒక రెండు రోజులు వెళ్ళొచ్చారు. ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఇంకంతకన్నా నాకు సోర్స్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మాకు రెండు రేకుల షెడ్లు ఉన్నాయి మా ఇంట్లోనే వచ్చేసి, అవి కూడా రెండు ఉన్నాయి. ఇప్పుడు మా తాతయ్య కింద పైన రాశాడు కదండి ఇల్లు, అందుకని చెప్పి రెండు రేకుల షెడ్లు కూడా మా ఇద్దరిని ఇచ్చారు, ఒక 2000 తీసుకోమని ఇచ్చేసాడండి. కాకపోతే నాకు నేనేం చేస్తున్నానంటే వాళ్ళ దగ్గర ఈ 2 నెలలు అద్దె తీసుకోవద్దని నేను ఎప్పుడూ ఒక 10 రోజుల క్రితం నుంచి మనసులో అనుకుంటున్నానండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఆయనేమో రోజు టీ కొట్టుకెళ్తాడండి, అది బంద్ అయిపోయింది. రోడ్డు మీద టీ కొట్టుకెళ్తాడు, అది బంద్ అయిపోయింది. ఆమె కూడా ఇళ్లలో పనిచేస్తండి, మామూలుగా అంట్లతో ఇల్లు తుడిసి అట్లా చేస్తండి. తనను కూడా ఏంటంటే ఇట్లాగే ఫామ్ అవుతుంది వైరస్ అని చెప్పి తనను కూడా వద్దన్నారు. తను ఇంట్లోనే ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో రమ్మంటే ఏమైనా వెళ్తున్నామో అదైతే ఆయనదైతే బంద్ అయిపోయిందండి ఇళ్లలో కాబట్టి. అంటే సోషల్ డిస్టెన్స్లో ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న దూరంగా ఉంటారు కాబట్టి మధ్యలో వెళ్తుందేమో. అయినా కానీ ఎలైనా కష్టమే కదండి, అందుకని చెప్పి నేనైతే అది తీసుకోనండి. 2 నెలలు ఈ నెల వచ్చే నెల తర్వాత కంట్రోల్లోకి వస్తుందని అనుకుంటున్నానండి. ఇంత ఉధృతం అయితే ఉండదు కదండి, కంట్రోల్లోకి వస్తుంది. ఇంక అప్పటి నుంచి అయితే తీసుకుంటాను, కానీ ఈ 2 నెలలు అయితే నేను తీసుకున్నాను. నాకు తోచిన సహాయం అదండి. మాకేమి కోట్లు ఆస్తులు లేవండి, వెనకాల నిలువ ఉన్న డబ్బులు కూడా మాకు లేవండి. ఏంటంటే సొంత లారీలు తిప్పాము, ఏదో అప్పటి వరకు వచ్చినాయి అనుకోండి, వాటర్ కట్టేయటము లేకపోతే అన్ని లోన్లు కట్టేయటము ఏదో తిన్నాము. ఇప్పుడు అది కూడా లేదు, అమ్మేశాము. ఒక ఈ అమ్మేసిన తర్వాత దీని తప్పక ఒక 10 రోజులే డ్యూటీకి వెళ్ళారు, ఇంకైతే వెళ్ళలేదు. ఇంకా కాకపోతే ఏంటంటే ఆ డబ్బుల్లోనే తీసుకొని తినటమేనండి 2-3 నెలలు. ఇంకంతకన్నా సోర్స్ అయితే వేరేది కనిపించట్లేదు నాకైతే. తర్వాత ఇంకా రన్నింగ్ అయిన దగ్గర నుంచి కష్టపడే వ్యక్తే కాబట్టి ఏదైనా చేసుకొని బతకగలుగుతామని మాకైతే నమ్మకం అండి. కాబట్టి మనకు తోచిన సహాయం చెయ్యాలండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాగ నాకు నేను 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 అని స్వార్థం పెరిగిపోయి ఇప్పుడు ప్రకృతి కూడా మన మీద పగబట్టబట్టి ఇలా జరుగుతుందండి. ఎందుకంటే ఎంతసేపు నేను 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 నే ఎవరెట్లా పోతే నాకెందుకు, నేను బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు అని చెప్పి కూడా అట్లా అనుకోవటం కూడా కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా అందుకేనండి సరుకులు కూడా వెళ్ళేసి 4 నెలలు 5 నెలలకు నిలవ తీసుకొచ్చి పెట్టుకోబాకండి. ఒక అయితే 1 నెల రోజులు మనం ఇప్పుడు 4 రోజులకు సరిపడా తెచ్చుకుంటాం. రోజువారు వాళ్ళు కూలీల వాళ్ళు ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటారు. పొద్దున్న 6 దగ్గర నుంచి 9 వరకు చిన్న చిన్న కొట్లన్నీ తీసే ఉంటున్నాయి అండి. అట్లా తెచ్చుకునే వాళ్ళు అలా తెచ్చుకోవచ్చు, లేదు 1 నెల రోజులకు సరిపడా తెచ్చుకొని పెట్టుకోండి. కానీ అవతల వాళ్ళకి లేకుండా చెయ్యొద్దండి. ఏమి అంటే మనం ఒకరికి మంచి చేస్తే కదండి మనకైనా మంచి జరిగేది, ఎప్పుడైనా అంతేనండి. నాకైతే కనుక అది ఎందుకు నాకు థాట్ వచ్చిందంటే మా పాప కూడా కెనడాలోనే ఉంటుంది కాబట్టి తనను కూడా నేను ఏమన్నానంటే 1-2 నెలలకు సరిపడా డబ్బులు ఒక తన దగ్గర ఒక 800 డాలర్స్ అని 900 డాలర్స్ ఉన్నాయంటండి. నేను అన్నాను అద్దె కట్టనని అడుగమ్మే, నేను తర్వాత ఇది క్లియర్ అయిన తర్వాత కడతామని చెప్పు అని అన్నానండి. ఇంకా వాళ్ళైతే మాట్లాడలేదు. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు తనను మనం అడగమన్నప్పుడు అట్లా హెల్ప్ అడగమన్నప్పుడు మరి మనం చేస్తేనే కదండి. ఇప్పుడు ఒకరికి చెప్పాలి అంటే ఏదైనా మనం చేసి ఉండాలి. అందుకని చెప్పి నేను 10 రోజుల నుంచి గట్టిగా మనసులో అనుకుంటున్నానండి ఇలా చేద్దాము అని చెప్పి. ఇంకా వాళ్ళతో కూడా చెప్పలేదండి, చెప్తాను నాకు కొద్ది 2 నెలలు అద్దని. కానీ నేనైతే ఖచ్చితంగా తీసుకోనండి. ఇంకా పాపకు అవతల అక్కడ సహాయం చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ ఇంక ఇక్కడి నుంచి ఏమైనా డబ్బులు అవసరం అయితే పంపించడం తప్ప ఇంక మనం అంతకన్నా చేయలేమండి. ఇప్పుడు మనకు వాళ్ళు సహాయం చేయటం లేదు కదండి, ఇక్కడ మనం చేయటం మానేయటం సబబు కాదు కదండి. మీరు కూడా అంతేనండి, మీకు తోచిన దాంట్లో అంటే ఉన్నది మొత్తం పెట్టేయమని ఎవరు చెప్పరండి. మీకు చేయగలిగిన దాంట్లో ఇంత ఇప్పుడు ఇంత ఉందనుకోండి, అంతలో ఇంత చేయగలిగిన దాంట్లో మీ శక్తికి మించి చెయ్యొద్దండి. మీరు ఉన్న దాంట్లోనే చెయ్యండి. ఆ సహాయం అనేది మన పిల్లలకి మంచికి పనికి వస్తుందండి, లేదంటే మనకైనా మంచికి పనికి వస్తుందండి. అందుకని చెప్పి ఇప్పుడు ఈ ఇచ్చే జగన్ గారు ఇచ్చే కూడా ఫ్రీగా ఏదో ఫ్రీగా వస్తే పెనాయిని తాగుదామనే టైప్లో ఉన్నా కానీ ఎగబడి తీసేసుకోబాకండి. నేను చాలామందిని చూశానండి, నాకు వైట్ కార్డు ఉన్నప్పుడు నేను చిన్నదో ఏదో జాబ్ చేసుకుంటున్నాను ప్రైవేట్గా. మామూలుగా మాకు అప్పుడు సొంత ఇల్లు కూడా లేదు, ఏదో ఎవరి ద్వారానో వచ్చి తీసుకున్నాం. కానీ అక్కడ తీసుకున్న వాళ్ళందరూ అయితే అసలు పెద్ద పెద్ద సొంత ఇల్లులు అట్లా ఉన్నాయండి. అప్పుడైతే అంత ఉన్న వాళ్ళు కూడా కార్డులు తీసుకున్నారండి, బియ్యం కార్డులు. నెల నెల వెళ్ళి తెచ్చుకునేవాళ్ళండి, తెచ్చుకొని మామూలుగా వాళ్ళు తినేవాళ్ళు కాదండి. ఇప్పుడు కేజీ 2 రూపాయలు బియ్యం తెచ్చుకున్నారనుకోండి, 10 రూపాయలకి అలా అమ్ముకోవటం అండి కొట్లో కానీ లేకపోతే బయట ఎవరన్నా కానీ
దోశలు కోసం అట్లా కొనుక్కొని వెళ్ళేవాళ్ళండి. అలా అప్పుడంటే జరిగిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం ఇట్లాంటి టైంలో చెయ్యొద్దనే చెప్తున్నానండి. ఎందుకంటే ఆ బియ్యం మామూలుగా కొందరికన్నా ఇప్పుడు అసలు ఏం లేని పేదోడికి ఉపయోగపడితే చాలా మంచిది కదండి. ఒకరికొకరు సాయం చేసుకోవటం నేర్చుకుంటేనే ఇంక నుంచి అయినా మన మనగడికి కష్టం లేకుండా ఉంటుందేమోనని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఇంతకుముందు బంధాలన్నీ తగ్గిపోయి ఎక్కడికైనా రమ్మని మనం పిలుస్తుంటే, ఎవరినైనా రండి మా ఇంటికి అని చుట్టాలు ఇన్వైట్ చేస్తుంటే మాకు వచ్చి కోసుకోవటానికి టైం లేదని చెప్పి చెప్తున్నారు కదండి. సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు చూడండి. కావాలంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అనేది వచ్చింది కదండి. ఒక మనిషికి ఒక మనిషికి దగ్గర ఉండద్దు అనేది, అంటే మనం అనుకున్నది తదాస్తు అందుకేనంటండి. మనం అనుకుంటే తదాస్తు ఎవరి పైన తదాస్తు అంటారంటండి. అట్లాగే జరుగుతూ వస్తుందండి. ఇప్పుడు ఇదేంటంటే ఒకరి గురించి ఒకళ్ళు అర్థం చేసుకోవడానికి, ప్రేమలు పెరగటానికే వచ్చింది ఏమన్నా అనిపిస్తుందండి. నేను చెప్పిన విషయము దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటానండి. ఉన్నవాడు ఎవడు కూడా తీసుకోవద్దండి, స్వచ్ఛందంగా వదిలేసుకొని. అది వేరే పేదోడికి అందేటట్టు మీరే చూడండి. లేదు వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి అసలు అవసరం లేని వాళ్ళకి కట్ చేసేసి, బాగా అత్యవసరమైన వాళ్ళకి మరి పూట కూడా గడవని వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళకి కార్డు లేకపోయినా సరే వాళ్ళకి అందజేస్తే మంచిదండి. వీళ్ళ రేషన్ తీసుకెళ్ళి ఉన్నవాడు తీసుకెళ్ళి వాళ్ళకి అందజేస్తే మంచిదండి. నాకైతే రేషన్ కార్డు లేదండి. ఒకవేళ రేషన్ కార్డు వాళ్ళ సంగతి మరి లేని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళని మీరు చేసేసి అంటే రెక్టిఫై చేసేసి వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు ఏదైనా సరే నిజమైన ఇది నిజమైన న్యాయం జరిగినట్టు అవుతుందండి పేదవాడికి. అప్పుడు నిజమైన పేదవాడు కూడా అరే నేను ఎలా బతకాలి, రెండు నెలలు నాకు పని లేదని డిప్రెషన్లో ఉన్నవాడు బయటకు వస్తాడండి. ఇది అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఇవ్వడం చేసి, నాకైతే ఫ్రీగా ఏమీ లేవు కాబట్టి ఒకవేళ ఏదన్నా వస్తే కనుక నేను ఎవరికైనా ఇచ్చేస్తానండి. నేనైతే తీసుకోనండి, ఫ్రీగా వచ్చే ఎప్పుడు కూడా నేను తీసుకోవాలని చూడమండి. మేము మాకున్న దాంట్లోనే తిని బతికాము. ఇదండి సంగతి. ఈ వీడియోని ఎవరు షేర్ చేయబాకండి, ఎందుకంటే నేను అడిగి అడిగి నన్ను ఊరు నొప్పి పుట్టిపోతుందండి. నేను మంచి విషయాలే చెప్తున్నాను కదండి. రోజు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అడుగుతున్నాను కదండి. అందుకని వాళ్ళు వెరైటీగా షేర్ చేయొద్దు, లైక్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు అని అడుగుతున్నానండి. అండ్ ఏం కాదు, ఊరికే సరదాగా అన్నాను. ఇలాంటి విషయము అందరికీ షేర్ అయ్యేటట్టు, అందరికీ తెలిసేటట్టు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే 10 మందికి షేర్ చేశారనుకోండి, దాంట్లో ఒక్కళ్ళు ఆలోచించినా కానీ ఒక్కళ్ళకి రేషన్ అందుతుంది కదండి పేదోడికి. అదండి సంగతి. సరేనండి, బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దామండి. బాయ్.